హూ ఇస్ ద కన్సర్న్ ఆఫీసర్? హలో చెప్పండి ఒక నిమిషం. నేను అరే మీరు అడిగింది కదా, నేను పేపర్ చూపిస్తా, నేను పేపర్ చూపిస్తా, అన్ని చూపిస్తా. అరే నేను పోలీస్ చూపిస్తా, మీరు వెళ్ళిపోతున్నారు ఎందుకు? నేను అడుగుతా, నేను ఇస్తే చూపిస్తా, అన్ని ఉన్నాయి, అన్ని ఉన్నాయి నా దగ్గర పేపర్స్. మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు? మీరు ఎవరు చెక్ చేయడానికి? అరే పిలుస్తుంటే వెళ్ళిపోతారు. నేను ఏం పేరు మీ పేరు? నేను కమిషనర్ కి నేను ఇప్పుడు కంప్లైంట్ పెడతా, నేను కమిషనర్ కి నేను కంప్లైంట్ పెడతా, ఇప్పుడు పిలిపిస్తా ఇక్కడికి. మీరు ఎందుకు చెక్ చేస్తున్నారు వెహికల్? మీకేం రైట్ ఉంది? మీకేం రైట్ ఉంది అంటున్నా, మీకేం రైట్ ఉంది చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెక్ చేస్తే తెలుసా, ఎవరు చెక్ చేయాలో తెలుసా, ఏ ఆఫీసర్ చెక్ చేయాలో తెలుసినా? మాట్లాడండి బాస్. ఏం పేరు మీ పేరు? నీకు పేపర్స్ అడగడానికి ఏం రైట్ ఉంది? నీకు కాదండి, మీకు పేపర్స్ అడగడానికి ఏం రైట్ ఉంది? మీ పేపర్స్ చెక్ చేసాను నేను, ఇందాక కూడా తీసిన నేను వీడియో. మీరు మీ పేపర్స్ ఎందుకు అడిగిన నన్ను? ఎవరు అడగాల పేపర్స్? మీరు పేపర్స్ ఎందుకు అడిగినారని అంటున్నా, మమ్మల్ని చూసి దాచుకున్నావు, మమ్మల్ని చూసి దాచుకున్నావు అని అంటున్నారు కదా. పేపర్ చెక్ చేయాలి సార్ వాళ్ళ పేపర్స్? ఇప్పటిదాకా వాళ్ళు పేపర్ చెక్ చేయాలి, ఫైన్ కూడా వేసినా. ఎట్లా మీకు? హూ ఆర్ యూ టు పోస్ట్ ద ఫైన్? చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఫైన్ వేయడానికి ఏం రైట్ ఉందో చెప్పండి. నేను కమిషనర్ పిలిపిస్తా ఇక్కడికి ఖచ్చితంగా. మీకు ఫైన్ వేయడానికి ఏం రైట్ ఉందో చెప్పండి, మీకున్న అథారిటీ ఏంటో చెప్పండి. మీకు ఫైన్ వేయడానికి మీకున్న అథారిటీ ఏంటో చెప్పండి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆ ఫైన్ వాళ్ళే ఫైన్ అయ్యాలి. మీరెవరు ఫైన్ అయ్యడానికి? నా దగ్గర అన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. నా దగ్గర ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, నా డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఎవ్రీథింగ్. నాకు రూల్స్ ప్రకారం నా దగ్గర నెంబర్ ప్లేట్ ఉంది, అన్నీ ఉన్నాయి. అదే అంటున్నా నాకు, అసలు మీకున్న అథారిటీ ఏంటి? మీకున్న అథారిటీ ఏంటి ఫైన్ అయ్యడానికి? మాట్లాడాలి మీరు. నేను కమిషనర్కి కంప్లైంట్ పెడతా. నేను చెప్పండి సార్, మీరు ఎవరిని అడగలేదంట? వాళ్ళు ఎవరు అడగలేదట? మిమ్మల్ని అడగలేదట? మాట్లాడండి. ఏం పేరు? మీ పేరు ఏం పేరు? మీరు ఏది అసలు బ్యాడ్ చేతి మీది పేరేం పేరు? మీ పేరు ఏ స్టేషన్ మీది? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.